గత 15 ఏళ్లుగా హెర్నియా సమస్యతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడికి అరుదైన అతిపెద్ద శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ కేఎల్ సంపత్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చైతన్య కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా చూస్తుంటామని చెప్పారు. హెర్నియా అంటే ప్రేగు జారడమని, ఇది పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా వస్తుందన్నారు. దీనికి ఆపరేషన్ చేయించుకోవడమే మార్గమని పేర్కొన్నారు. ఇది మందులతో తగ్గదని, హెర్నియాకు ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గిపోతుందని తెలిపారు. ఈ వ్యాధికి నారాయణ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి, జనరల్ సర్జరీ వైద్యులు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేఎల్ సంపత్ కుమార్. నేను మా యూనిట్లో ఉన్న డాక్టర్ చైతన్య కుమారుడి, రంగస్వామి, ప్రణీత్ ఈ ముగ్గురి సహాయంతో ఈ 72 ఏళ్ళ తగ్గపనే వృద్ధుడికి ఆపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి ప్రేగు దాగిన హెర్నియా ఉంటే ఏ ప్రశ్నైనా ఈ కాలేజీకి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటే మంచిదే. నాకు సాధారణంగా హెర్నియా అనే వ్యాధి వచ్చినప్పుడు పేషెంట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి, కానీ మాకు ఈ మధ్య 72 ఏళ్ళ వృద్ధుడు దాదాపు 15 సంవత్సరం నుంచి హెర్నియాతో బాధపడుతూ ఉన్నా కూడా ఆపరేషన్ చేయించుకోలేకపోయాడు. దానితో ఆ హెర్నియా అనేది చాలా ముదిరి మొత్తం పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ అంతా బయటకు వచ్చేసి స్క్రోటంలో ఉండిపోయి స్క్రోటల్ అబ్డోమెన్ లాగా తయారైపోయింది. దానితో ఆ పేషెంట్ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి వీలు కాకపోయింది. కానీ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని తెలిసి మేము అడ్మిట్ చేసి అతనికి ఆపరేషన్ కంటే ముందు అన్ని పరీక్షలు చేయించి ఆపరేషన్ ఫిట్ అని తెలిసిన తర్వాత అనస్థీషియా ఇప్పించుకొని ఆ పేషెంట్కు ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా మొత్తము స్క్రోటంలో ఉన్న ఇంటెస్టైన్ అంతా అడ్డామంలోకి పంపించేసి కడుపులోకి పంపించేసి ఇప్పుడు అతను చాలా హాయిగా ఉన్నాడు, ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్నాడు. ఇలాంటి కేసులు మేము వెరీ రేర్గా చేస్తుంటాము. దాదాపు నా ఎక్స్పీరియన్స్ అనేది ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద కేసు చేయడం జరిగింది. ఇలాంటి పేషెంట్ ఎక్కడ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం. హర్నియా అనేది పేగు జారడం అన్నమాట. ఈ పేగు జారడం అనేది పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో ఉంటుంది. దీనికి ఆపరేషనే ట్రీట్మెంటు, మందుల ద్వారా తగ్గేది అనేది లేదు. ఇది ఎంత తొందరగా మీరు చూపించుకొని చేయించుకుంటే అంత చిన్న సర్జరీగా అవుతుంది. ఇప్పుడు ఈ వృద్ధుడు 15 ఏళ్ళు పెట్టుకోవడం వల్ల అంత మోకాళ్ళ వరకు ఆ పేగులు అనేవి జారిపోయినాయి. పెద్ద హర్నియా సంచిలాగా అయింది. దానంతా చేయడానికి చాలా కష్టం. ఆ కష్టం అంతా పడి ఆపరేషన్ చేసి పేషెంట్కి ఇబ్బంది, సర్జన్కి ఇబ్బంది చేయడం, కానీ ఆ కష్టం పడి సక్సెస్ఫుల్గా చేశాం. అదే కనుక ఈ పేషెంటే 15 ఏళ్ల క్రితం చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఉంటే మనం సింపుల్గా చేసి 2 రోజుల్లో 3 రోజుల్లో ఇంటికి పంపించేసేవాళ్ళం. ఏ వయసులో వచ్చినా దీనికి సర్జరీయే ట్రీట్మెంట్. ఈ సర్జరీ అనేది ఏదర్ ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవచ్చు. లాప్రోస్కోపీ ద్వారా చేయించుకున్నప్పుడు ఇంకా మంచి మెషర్స్ పెట్టి ఇవన్నీ మా దగ్గర ఆరోగ్యశ్రీలో చేయబడతాయి. ఆరోగ్యశ్రీలో అన్ని ఖర్చులు ఆరోగ్యశ్రీలోనే వస్తాయి. అన్ని వయసు వాళ్ళకి చేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.